ఎవరి పేరు చెప్తారు? రాష్ట్రంలో ప్రజావేదిక దగ్గరికి పోయి, అమరావతి దగ్గరికి పోయి, పోలవరం దగ్గరికి పోయి విధ్వంసం చేసిన ప్లేసెస్ అడిగితే ఎవరి పేరు చెప్తారు తమ్ముళ్ళు? ఎవరి పేరు చెప్తారు? అమరావతిని ఎవరు నాశనం చేశారు? నీకు రాజధాని ఉందా? ఉందా రాజధాని? మనకు సిగ్గైదా? బాధ అయినా? పదేళ్ళు అయింది కదా. ఏం తమ్ముళ్ళు, నీకు అడిగితే నువ్వు పేరు లేకుండా ఊరు తిరగలుగుతావా? ఏమని తిరుగుతావు? మూకోడు మారి తిరుగుతావా? ఎవరికైనా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పేరు ఉంటుందా లేదా? మీకు ఒక అడ్రస్ ఉండాలా లేదా? మీకు ఒక రాజధాని అవసరమా లేదా? అంటే రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు, దుష్టుడు ఈ సైకో అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా. 5 కోట్ల మందికి న్యాయం చేసే బాధ్యత మాదే. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, అన్ని కులాలకు న్యాయం చేస్తాం. ఈరోజు ఇక్కడ బీసీలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి కంచుకోట బీసీలు. అందుకే జై హో బీసీ పెట్టాం. నా జీవితం బీసీలకు అంకితం. నా జీవితంలో గుర్తుండేది బీసీలు. బీసీలే నా ప్రాణం, బీసీలే నా ఊపిరి. ఆ బీసీలకు నేను రుణపడున్నా. న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు, 50 సంవత్సరాల బీసీలకి వృద్ధాప్య పింఛన్ ఇచ్చే బాధ్యత నాది. 5 ఏళ్లలో 150,000 కోట్లు ఖర్చు పెట్టి నా బీసీల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. 5 ఏళ్లలో స్వయం ఉపాధికి 10,000 కోట్లు పెడతాం, ఆదరణకు 5,000 కోట్లు పెడతాం. ప్రతి ఒక్క బీసీకి న్యాయం చేస్తా, చేతి వృత్తులు కాపాడతా, ఆర్థికంగా పైకి తీసుకొస్తా, సామాజిక న్యాయం చేస్తా. ఈరోజు సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం. ఈ కర్నూలు జిల్లాలో పక్క పార్లమెంటు కర్నూలు, నేనిచ్చింది కురబ కులస్తుడికి ఎంపీ ఇచ్చా, కూటమి 2 ఎమ్మెల్యేలకు బోయలకు ఇచ్చాం, ఒక ఈడిగ కులస్తుడికి ఇచ్చాం, ఒక లింగాయత్కి ఇచ్చాం. ఎక్కువ జనాభా ఇక్కడ ఉంది కాబట్టి ఎంఆర్పీఎస్ ఇక్కడే ఉన్నారు. మాదిగలకు 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. నాది సామాజిక న్యాయం, జగన్మోహన్ రెడ్డి సామాజిక ద్రోహం అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడ రెడ్డి కులస్తుల్లో శబరికిచ్చాం. పెద్ద కుటుంబం, కోట్ల కుటుంబం, సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అన్ని కులాల వ్యక్తులకు న్యాయం చేసే బాధ్యత మాది. మొన్నటి వరకు సుబ్బారెడ్డి ఇక్కడ ధర్మవరం సుబ్బారెడ్డి బాగా పనిచేశాడు. కొన్ని కారణాలతో సుబ్బారెడ్డి